పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ దీవెన టీవీని వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులకు, విశ్వాసులకు, మరి చూడాలని ఆశ కలిగి చూసినటువంటి బిడ్డలకందరికీ కూడా దేవుని పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనము ముందుకు సాగుదాం. ప్రార్థన. దయగలిగిన మా ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, మీ యొక్క ఉచితమైన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, మమ్మలను సజీవ లెక్కలో ఉంచిన విధాయకుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమున ప్రభువా నీ నామమును ప్రకటించడానికి ఆయన నిలబడిన నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నా నోట నీ మాటలు నింపి, అయా నా నోట పలుకుతున్న ప్రతి మాట నీ మాటగా దీవించి అనేకుల హృదయాలలో బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రాలండి. మరి టీవీ ముందు కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము జీవం గల దేవుని సందేశముల సందర్భంలో ఈ సమయమున మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము పంచుకుందాము. దేవుడు ఆది మానవుడికి ఒక ఆహారాన్ని ఇచ్చాడు. అలాగే ఆ మానవుడు ఏ ఆహారాన్ని సంపాదించుకున్నాడు, మరి ఏ ఆహారమును భుజిస్తే పరలోక రాజ్యం వెళతాం అనేటువంటి అంశం మీద మరి ఈ వాక్యమును మనము తెలుసుకుందాం. చూడండి, ఆదికాండములో దేవునికి స్తోత్రములు 1:29 మనము కానీ కనుక చూసినట్లయితే, దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. పరలోకమందున్న దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చిన ఆహారం ఏమిటి అంటే పళ్ళు, వృక్ష ఫలములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వృక్ష ఫలములను భుజిస్తూ వాళ్ళు జీవనాన్ని గడపాలి. వాళ్ళు కష్టపడన అవసరం లేదు, వాళ్ళు మరి పొలము దున్నన అవసరం లేదు. దేవుడు చెప్పినట్లుగా ఆ ఏదైనా తోటను తడుపుకుంటూ ఆ వచ్చినటువంటి ఫలాలను భుజిస్తూ వాళ్ళ జీవనాన్ని గడపాలని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవించాలని దేవుడు వాళ్ళకి ఈ నియమాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అసలు మానవుడికి ఆహారం ఎందుకు ఇచ్చాడు, మానవుడు ఎలా వచ్చాడు? 6వ దినమున దేవుని యొక్క సృష్టిలో 6వ దినమున మానవుణ్ణి తయారు చేసినట్లుగా, నిర్మించినట్లుగా ఈ 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు ఏర్పాటు చేశాడు. వాక్యం చదివినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుద్దము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియో పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవియు ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ విధంగా దేవుడు ఈ సృష్టిని, దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క సృష్టిని ఏలడానికి మానవుణ్ణి తయారు చేశాడు. ఇక్కడ సృష్టించినట్లుగా మనము 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ మానవుని నిర్మాణాన్ని అక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మానవుని నిర్మాణము ఎలా జరిగింది, మానవ నిర్మాణము ఎలా జరిగింది అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 2వ అధ్యాయము
తొమ్మిదో వచనంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. నరుణ్ణి దేవుడు ఏ విధముగా సిద్ధపరిచాడు అంటే మట్టితో బొమ్మను చేసి ఆయన రూపంలో దేవుని రూపమున అక్కడ నిలబెట్టి చూచినప్పుడు ఆయన రూపము చూసుకొని ఇది నా రూపము అని వాళ్ళు తలంచి అప్పుడు వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా ఆయన ఆ నరుడు ఆ బొమ్మ జీవించే ఆత్మ అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అంటే మన దేహమేమో మట్టిది, మనలో ఉండే ఊపిరేమో ప్రాణం కలిగినది, జీవము కలిగినది, అది దేవునిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఈ విధముగా దేవుడు నిర్మించాడు. ఆయన చెప్పి చేసిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయినా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించి పెట్టాడు. ఆ తోటలో జీవించడానికి, మానవుడు జీవించడానికి, భుజించడానికి, ఆకలి తీర్చుకోవడానికి మానవుడికి ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఆహారాన్ని మాత్రమే తినాలి, వేరొక ఆహారాన్ని తినకూడదు, వేరోహాన్ని తినకూడదు. కాబట్టి దేవుడు ఆ మంచి చెడ్డలను తెలియపరిచేటువంటి ఒక చెట్టును అందులో పెట్టాడు. అలాగే జీవవృక్షం ఫలములను కూడా ఆ యొక్క ఎదును తోటలో పెట్టి ఉన్నారు. అన్నీ కూడా ఆ తోటలోనే ఉన్నాయి, కానీ తినవద్దు అని కొన్ని చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తోట మధ్యలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పండు మాత్రం మీరు తినవద్దు, అది తిన్న రోజున మీరు చనిపోతారు అని చెప్పి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయ. మరి ఆదాము ఆ విధముగా జీవిస్తున్నాడు. దేవుడు చెప్పినట్లుగా నరుడు ఒంటరిగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆదాము ఒంటరిగా ఉంటున్నా. ఆదాము ఒంటరిగా ఉంటున్నందువలన అయ్యో, జంతువులన్నీ చూస్తే జతజతలుగా ఉన్నాయి, పక్షులు చూస్తే జతజతలుగా ఉన్నాయి, మరి ప్రతి ఒక్క జీవి చూస్తే జతజతలుగా ఉన్నాయి, కానీ ఆదాము మాత్రము ఒంటరిగా ఉంటున్నాడు. పగలంతా వాటితో సహవాసం చేస్తున్నాడు, తిరిగి చీకటి పడే సమయానికి ఒంటరిగా విశ్రమిస్తున్నాడు. కాబట్టి ఇతనికి సాటైన సహాయం ఉండాలని చెప్పి ఆయనను నిద్రపుచ్చి గాఢ నిద్రపుచ్చి అతనికి ఆపరేషన్ చేశాడు. పక్కటెముకను తీసి ఆ పక్కటెముకలో మాంసాన్ని పూడ్చి వేసేసి ఆ ఎముకని తీసుకుని వచ్చి స్త్రీనిగా నిర్మించి ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆదాము ముందు పెట్టినప్పుడు ఆదాము అంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడినది కాబట్టి నారి అంటున్నాడు. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు జంతువులన్నీ తీసుకుని వచ్చి ఆదాము ముందు పెట్టినప్పుడు ఆదాము వాటికి పేర్లు పెట్టి పంపించేసాడే, కానీ ఇది నాది, ఇది నారి, ఇది నా భార్య అని మాత్రము చెప్పలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఎప్పుడైతే తన ప్రక్కటెముకలో నుంచి ఆ ఎముకను తీసివేసి ఆ స్త్రీని నిర్మించి తీసుకుని వచ్చి ఆదాము ముందు పెట్టినప్పుడు ఆయనకు సంగీతం వస్తుంది బయటికి, నా ఎముక లోక ఎముక, నా మాంసములోని మాంసమును నరుని నుండి తీయబడిన, నరుని నుండి తీయబడిన నరిమణులే నమ్మ కుటుంబములే అని ఆయన నోట సంగీతం వచ్చేసింది, కవిత్వం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. అంటే ఆ యొక్క శరీరంలో నుండి వేరొక భాగం పైకి వచ్చి ఆ భాగం ముందు నిలబడినప్పుడు ఇది నాది, ఈ శరీరము నాది అని ఆనందిస్తూ కౌగిలించుకుంటూ ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ సంగీతం పాడుతున్నాడు, కవిత్వం చెబుతున్నాడు. చూసారా, ఎప్పుడు సాటి
అయినా సహాయము ఎప్పుడైతే దొరికిందో ఆ కుటుంబానికి ఎంతో ఎంతో ఆశీర్వాదకరంగా ఆ కుటుంబము ఎంతో సంతోషముగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తూ ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే 2వ అధ్యాయము 17వ వచనంలో, అయితే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించను. చూసారా ఎంత చక్కటి మాట ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు అన్ని పళ్ళు తిను అంటే ఆ సమయంలో జీవవృక్ష ఫలములు కూడా తినే అవకాశము దేవుడు నరునికి కలుగు చేశాడు. కానీ మంచి చెడ్డల తెలివిని ఇచ్చు చెట్టును మాత్రం నువ్వు తినకూడదు అని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు కొద్ది రోజులు ఆజ్ఞను కొనసాగించారు, హ్యాపీగా గడుపుకుంటూ సాగిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఒక దినాన పాము రూపంలో సర్ప రూపంలో సాతాను వచ్చి అవ్వతో మాట్లాడి అవ్వ మనసును మార్చివేశాడు. అవ్వ మనసును మార్చివేయగా ఆ పండు తినింది. ఆ పండు తిన్నందువలన శాపానికి గురైపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవ్వ ఆదాములు ఇద్దరు తినేశారు. మరి ఎప్పుడైతే ఇద్దరు తినేశారో వాళ్ళు దిగ్గబురుగా కనబడుతున్నారు. దేవుడు వచ్చాడు, పిలిచాడు, నువ్వు స్వరము విన్నప్పుడు మేము చెట్ల చాటును దాక్కుని ఉన్నాం, మేము దిగరములు అని తెలియపరచుకున్నారు. చివరాఖరకు ప్రేమైన దేవుని బిడ్డలారా, జరిగింది ఏమిటి అంటే ఆదాము దేవుని మాటను ఉల్లంఘించినందువలన వారికి కలిగినటువంటి ఆహారం, వాళ్ళు ఏ ఆహారం ఇప్పటి వరకు మంచి ఆహారాన్ని సంపాదించుకున్నారు, అయితే కష్టపడకుండా వాళ్ళు భుజించారు, ఇప్పుడు కష్టాతీతమైన ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. చూడండి, దేవునికి 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 17వ వచనం చదువుకుందాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఈ ఆహారం ఏంటి అంటే శాపగ్రస్తమైనటువంటి ఆహారము. ఈ ఆహారము శాపగ్రస్తమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము దేవునితో ఉన్నంత రోజులు చక్కగా తిన్నాడు. ఆదాము అవ్వను కలుగు చేసినప్పుడు చక్కగా తిన్నాడు. వాళ్ళలోనికి 3వ వ్యక్తి వచ్చి మరి సర్పరూపంలో వచ్చి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు పాపము చేశారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో కూడా 3వ వ్యక్తి అనేటువంటి సాతాడు కాకుండా మనలో భార్యాభర్తల్లో దేవుడు అనేటువంటి వ్యక్తి ఉన్నంతకాలం, దేవుడు తోడుగా ఉన్నంతకాలం ఆ యొక్క సంసారము 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి సాతాను మనం తెచ్చిపెట్టుకుంటామో అక్కడి నుంచి మనకు అన్నీ బాధలే, అన్నీ కష్టాలే. ఇప్పుడు ఆదాము ఏం చేయాలి? ఇప్పుడు ఆదాము ఏం చేయాలంటే చెమటోర్చి భూమిని దున్ని పైరు వేసి పంటను వేసి కోర్చి ఆ పంటను తినవలసి వచ్చింది. ఇప్పుడు మనం తినే ఆహారం అదే. ప్రతి వారు కూడా కష్టపడవలసిందే. బ్రతుకైనంత కాలం వాళ్ళు కష్టపడి సంపాదించుకొని భోజనము చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆహారము మనము ఈ లోకానికి సంబంధించింది మాత్రమే, దేవునికి సంబంధించి మాత్రము కాదు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక ఆహారము మనకు కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం, చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వాక్యం చదువుతా. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. చూసారా, మన్నాను తిన్నారు. మోషే కాలములో పితరులు మన్నాను తిన్నారు, అయితే మన్నాను తిని కూడా వాళ్ళు చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 1వ వచనంలో అక్కడ ఈ విషయం మీ తెలియకుండా మంచిది కాదని చెప్పేసి అపొస్తలుడైన పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే విషయాన్ని మనం గమనించాలి. వినండి, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను కూడా చనిపోయిరి. వాళ్ళు భూమి కింద దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా ఆత్మను వెంబడించిన తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి ఇష్టలుగా ఉండలేదు కాబట్టి వాళ్ళు సంహరింపబడ్డారని చెప్పేసి దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. పాపం వలన వచ్చింది మరణము, పాపం వలన వచ్చింది ఆ కష్టార్జితమైనటువంటి ఆహారము. ఈ ఆహారము ఈ లోక సంబంధానికి సంబంధించిందే కానీ పరలోకానికి సంబంధించింది మాత్రము ఈ ఆహారము కాదు. ఈ ఆహారము మనం భుజించాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. యేసు క్రీస్తు దేవుడని మనం ఒప్పుకొని మన నోటితో ఆయన యందు విశ్వాసం ఉంచి నీటి బాప్తిసము తీసుకొని ఆయన యొక్క ఇచ్చే విందులో మనము పాలు పంపులు పంచుకునే వారముగా ఉండాలని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. చూడండి, ఇక్కడ వాక్యములు సెలవు, పరలోకముని దిగి వచ్చిన దేవాహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించను. మరియు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, లోకము కొరకు, మన కొరకు, రక్షణ పొందిన వారి కొరకు, దేవుని రాజ్యమునకు చేరాలి అనుకునే వారి కొరకు, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే క్రీస్తునందు ముందుకు సాగుతారో వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకములో ఒక పద్ధతిని పెట్టాడు. ఆ పద్ధతిని ఎవరైతే క్రమము తప్పకుండా అనుసరిస్తూ ఉంటారో వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు అవుతారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యేసు ప్రభువుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఇది ఏమిటి, మానవుడు శరీరాన్ని భుజించాలంటాడేంటి, ఆయన రక్తాన్ని తాగాలంటాడేంటి, మనం ఏమైనా నరమాంస భక్షకులు అనుకుంటున్నాడా ఏంటి ఈయన అని చెప్పి శాస్త్రుల పరిశీలనలు ఆలోచిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్రమేయమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూద్దాం వాక్యము కాము. ఇక్కడ యూదులు ఈయన తన శరీరము ఎలాగూ తిని తినగలడని ఒకరితో ఒకడు వాదించరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మనలో జీవం ఉంది కానీ ఆ జీవము శాశ్వతమైనది కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును త్రాగి మనము క్రీస్తులో మనము జీవిస్తుంటామో అప్పుడు మనము జీవించువారమై అవుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్తున్నాడు 56లో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుమో. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఎవరి మూలంగా మనం జీవించాలి అంటే దేవుని మూలముగా మనము జీవించినట్లయితే పరలోక రాజ్యానికి మనము వారసులము అవుతాము. ఈ ఆహారము తినకపోతే ఎవరైనా సరే క్రీస్తునందు రక్షణ పొంది ఈ ఆహారము కానీ భుజించకపోతే మాత్రము వారు నిత్య జీవానికి పాత్రులు కారు. మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళతాం. ప్రతి ఆదివారము దేవుని మహిమపరుచుకుంటాం. ప్రతి జరిగే ఆరాధన క్రమంలో మనము పాలు పంపులు పంచుకుంటాం. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు రక్షణ పొందకపోతే, నీవు మారు మనసు పొందకపోతే, నీవు క్రీస్తు మూలముగా బాప్తిసము తీసుకోకపోతే మరి నరకానికి నీవు వెళ్ళిపోతావు. నరకానికి వెళ్ళిపోతావు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ నరకానికి నీవు వెళ్లకుండా ఉండాలి అంటే నేడే క్రీస్తుని మనము అంగీకరించాలి. నేడే రక్షణ దినము. ఈ రక్షణ దినాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. దేవుడేమో మానవుడిని సృష్టించి మంచి ఆహారాన్ని ఇచ్చాడు.
మంచి ఆహారాన్ని ఇస్తే ఆ మానవుడు ఏం చేశాడు, దేవుడిచ్చిన మాటను ఉల్లంఘించి శాపం తెచ్చుకొని కష్టపడి సంపాదించుకొని తినే ఆహారాన్ని తెచ్చుకున్నాడు. చూసారా, సులువుగా సంపాదించుకొని తినడానికి బోనిచ్చి కష్టపడి సంపాదించుకొని తినవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డల, దీనివలన మనకు ఎంత బలహీనత చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వచ్చే ఆహారం మనం చూస్తే బీపీలు షుగర్లు పెరిగిపోతూ ఉన్నాయి, ఆయా రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మనం బ్రతికాలి అని ఆశ కలిగి ఉంటే క్రీస్తు శరీరమును మనము భుజించే వారముగా ఉండాలని మీకు తెలియపరుస్తున్నాను. ఒక మాట నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. మార్కు సువార్త 14:22 నుండి మనము చదువుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి వారికిచ్చి, మీరు తీసుకుని దీని ఇది నా శరీరం నేను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిత్య నిబంధన విషయమైన అనేకులకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దీని దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇంకను దానిని త్రాగనని వారితో నిశ్చయముగా చెప్పాను. యూదులు అనుకుంటున్నారు, ఈయన శరీరాన్ని ఎలా తినాలి, ఈయన రక్తాన్ని ఎలా తినాలని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇప్పుడు వివరంగా మనం చూస్తున్నాం. ఆయన శరీరం ఏమిటి? ఆయన రొట్టె. ఆయన రక్తం ఏమిటి? ద్రాక్షారసం. దీనిని ఆశీర్వదించి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ ఆశీర్వాదపు పాత్రలోని మనం త్రాగునప్పుడల్లా మనము పరిశీలన చేసుకుంటూ మనము త్రాగి దేవుని నామను మహిమపరచుకోవాలి. ఈలో దేవుడిచ్చిన ఆహారాన్ని మనం పోగొట్టుకున్నాం చేజేతులారా. కష్టార్జితమైన ఆహారమును మనం భుజిస్తూ ఇప్పటివరకు కూడా మనం కాలయాపన చేస్తూ ఉన్నాం. ఇంకా జీవించాలనే ఆశ దేవుని సన్నిధిలో చేరాలనేటువంటి ఆశ ఉంటే ఆనాడు ఆదాము అవ్వలు తప్పులు చేశారు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఒకరి మీద ఒక సారీలు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మనం పాపములను ఒప్పుకొని మన రోతపత్రులను కడుక్కొని మనల్ని మనం శుద్ధి చేసుకొని క్రీస్తులో మనం జీవించినట్లయితే దేవుడు మనలను పాపము నుండి విడుదలనిచ్చి మోక్షమునకు మనములను నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోక్ష మార్గంలోనికి నీవు చేరాలనే ఆశ ఉంటే నేడే నీకు అనుకూలమైనటువంటి సమయము. ఈ సమయమును సద్వినియోగపరచుకొని దేవుని నామునకు మహిమ కలుగునట్లుగా మీ యొక్క జీవితాలను మార్చుకొని మరి అంతం వరకు కూడా దేవునికి కృతజ్ఞత భావము కలిగి ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరమును కూడా దేవుని యందు విశ్వాసము కలిగి ముందుకు సాగుదాం. దేవుడు మన కొరకు ఆయన శిలువ మీద తన రక్తాన్ని చిందించాడు, మన కొరకు తన ప్రాణాన్ని ప్రాణముగా పెట్టాడు. మీరు చూడండి, మనము మోయవలసినటువంటి పాపములు, మనము చేయవలసిన శాపములు అన్నీ కూడా మనకు మీదకు వచ్చిన ప్రతి శాపము కూడా దేవుడు హరించి వేస్తాడు, తీసివేస్తాడు. దేవుడు మనలను ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన శరణంటిన వారిని ఆయన విడిపించే దేవుడు కాదు. ఆయన శరణంటే వారిని దేవుడు విడిపించేవాడు కాడు. కాబట్టి మనము మన పాపములను ఒప్పుకోవాలి. ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి దేవుడు వాళ్ళని అడిగినప్పుడు, అదమ్మ ఎందుకు ఈ పని చేసావంటే అవదాము పోయేమో అవ్వ మీద సాడి చెప్పాడు, అవ్వేమో సర్పం మీద సాడి చెప్పింది. సర్పం ఏం చెప్పొద్దు, ఇంకా ఏమి చెప్పదు, చేసింది మోసం అదే కాబట్టి ఏమి చెప్పలేదు. కాబట్టి సర్పానికి దేవుడు శాపం ఇచ్చాడు, అవ్వమ్మకు కూడా శాపం ఇచ్చాడు, ఆదాముకు కూడా శాపము ఇచ్చాడు. అయ్యి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మన్నే కనుక, నువ్వు మన్నుతో తయారు చేయబడ్డావు కాబట్టి నీ శరీరము మట్టికి చేరిపోతుంది. అయితే నీ ఆత్మ మాత్రము రక్షించబడాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. అప్పుడే నా దగ్గరికి, నేను పంపించినటువంటి ఆత్మ, నేను నీకు ఇచ్చినటువంటి ఆత్మ నా దగ్గరికి వస్తుంది. అలా రాని పక్షంలో ఈ ఆత్మను కూడా నీకు బాధ్యుడువు నువ్వే, ఈ ఆత్మకు కూడా బాధ్యుడువు నువ్వే. ఎందుకంటే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే నరకానికి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మలమల మాడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కాబట్టి నీవు నీవు చేసిన పాపం ఒప్పుకోకపోతే దేవుని ఆత్మకు కూడా నీవు శోభ కలిగిస్తూ ఉన్నావు. దేవుడు యేసుక్రీస్తు నామంలో వచ్చి మనల్ని రక్షించి మన పాపలను కడిగి మన రోత బ్రతుకును కడిగి మనం శుద్ధీకరింప చేసి ఆయన సన్నిధికి తీసుకుని రావడానికి ఆయన శరీరధారిగా ఈ లోకమునకు వచ్చాడు. నమ్మి రక్షణ పొందండి, విశ్వసించి ప్రభువులో ముందుకు సాగిపోండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువ, మీకు వందనాలు చేయించుకుంటున్నాం. నాయన, ఈ లోకంలో మేము భుజించిన ఆహారము నాయన శాపగ్రస్తమైనదని మేము నాయన తెలుసుకున్నాం. అలాగే ప్రభువ, మీరు నాయన ఆది మానవుడికి ఇచ్చిన ఆహారము నాయన కష్టపడకుండా పళ్ళునిచ్చారు ప్రభువ. వాటిని భుజించి వాళ్ళు ఆనందంగా ఉండవలసింది పోనిచ్చి ప్రభువ, అయా ఆజ్ఞ అతిక్రమించి పాపం తెచ్చుకున్నారు, శాపం తెచ్చుకున్నారు. నాయన ఇదిగో నాయన మీకు వందనాలు చేయించుకుంటున్నా. అన్ని విధాల ప్రభు వాళ్ళు ఇబ్బందులు పడి ప్రభు చివరాఖరకు ప్రభు నాయన వాళ్ళ పాపం ఒప్పుకోకుండా నశించిపోతానికి ఇష్టపడ్డారు. కానీ ప్రభు నీ వైపు చూడలేకపోయారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇప్పుడు నీ వైపు చూచిన వారందరూ కూడా రక్షణ పొంది నాయన నీ వైపు చూస్తే ప్రభు వారికి నిత్య జీవమును ఇవ్వడానికి యేసు క్రీస్తు నామంలో మీరు వచ్చి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు చెప్తున్నారు నేనే మార్గమును సత్యమును దీవమును, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యమునికి వెళ్ళడని ప్రభు మీరు స్పష్టంగా చెప్తున్న విధాయకుని బట్టి తండ్రి మీకు వందనాలు చేయించుకుంటున్నా. అన్ని విషయాల్లో నీ కృప నీ కాపుదల అయా మాకు, వినుచున్న వారికి, రక్షణ పొందాలని ఆశపడ్డ వారికి, రక్షణ పొందినవారు నాయన ప్రతి కార్యక్రమం బల కార్యక్రమంలో పాలు పంచుకొని నీ రాజ్య వారసత్వాన్ని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు నా వందనాలు చెల్లించుకుంటున్నాం. జీవం గల దేవుని సన్నివేశాలు ఆనందదాయకంగా ఉన్నట్లయితే మాకు ఫోను చేయండి. ఇంకా మంచి సందేశాలతో మీ ముందుకు వస్తాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. నా పేరు రెవరెండ్ పివి రత్నం గారు. ప్రపంచ సంస్థ ప్రార్థన మందిరం, ప్రార్థన వసతులు ఉంటే ఫోన్ చేయండి. దేవుడు గొప్ప మేలు చేస్తాడు. ఆ మేలును మనము క్షణములో పోగొట్టుకోకూడదు. ఎక్కడికైనా దేవుని సన్నిధికి వెళ్ళండి. వృధాగా టయాన్ని కాలయాపన చేయకుండా మీకు సమీపంలో ఉన్న సంఘాలకి మీరు వెళ్ళండి. మరి ఏ సంఘానికి వెళ్ళకపోతే మరి ప్రపంచ స్వస్థ ప్రార్థన మందిరం రాజరాజేశ్వరిపేటలో ఉన్నది, అక్కడికి వచ్చి మాతో కూడా ఏకీభవించి దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందుకోవలసింది ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం కలుగజేసిన దీవెన టీవీ వారికి కూడా ప్రత్యేక వందనాలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించి మనందరినీ ఆయన విడికిలో ఫలింప చేయును గాక, ఆమేన్.